కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఓటర్ జాబితాలో మృతులు డబుల్ ఎంట్రీలు అలాగే కొనసాగుతున్నాయి. అయినపురం 60వ పోలింగ్ కేంద్రం పరిధిలో 23 మృతుల ఓట్లను అధికారులు తొలగించలేదు. తాళ్ళరేవు మండలం మాధవరాయుడుపేటకు సంబంధించిన 229వ పోలింగ్ బూత్లో 46 మంది, 227వ బూత్లో 25 మంది, 223వ బూత్లో 20 మంది మృతుల ఓట్లు జాబితాలో ఉన్నాయి. ఓటర్ తుది జాబితాలో అక్రమాలు తొలగించలేదని బీఎల్ఏలు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. నంబర్ 229 అందులో నేను బూత్ ఏజెంట్. అయితే గత 3 సార్లుగా మాకు వచ్చిన ఓటర్ లిస్ట్ ని వెరిఫికేషన్ చేయడం జరిగిందండి. చేసినా కానీ ఇప్పటివరకు కూడా ఓట్లు తొలగించలేదు. మళ్ళీ ఈ రోజు జరిగిన మా సమావేశంలో కూర్చుని అవన్నీ కూడా గుర్తించామండి. ఇంచుమించుగా 46 డెత్తులు, 4 డబుల్ ఎంట్రీలు వచ్చినాయండి. ఇవన్నీ కూడా అధికారులు మళ్ళీ గుర్తించి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేయవలసిందిగా కోరుచున్నాను.